Shubha Shubha Vema Suprabhani Tandri Deva Nikenaya Aradhana Suprabhani Tandri Deva Nikenaya Tandri Deva Nikenaya Tandri Deva ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్య బలిపశువులో ముఖ్యముగా ఇంకా ఎవరైతే కరోనా వ్యాధితో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారందరినీ ప్రభువుకి అర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ దివ్య బలిపశువు ద్వారా దేవుడు వారి కుటుంబాలందరికీ కావలసిన సమాధానాన్ని సంతోషాన్ని దయచేయమని, వారి వ్యాధి బాధలను నుండి వారికి విడుదలను దయచేయమని ఈ పూజలో ప్రత్యేకతంగా ప్రార్థన చేద్దాం. ముఖ్యముగా మన పరిశుద్ధాత్మ సభకు చెందిన గురువులు, థియాలజీకి వెళ్ళవలసిన వాళ్ళు, ఫిలాసఫీకి వెళ్ళవలసిన వారు ఎటువంటి ఆటంకములు అడ్డంకాలు లేకుండా మరి చక్కటి కాలేజీలో దొరికేటట్లుగా ఆ కాలేజీల్లో చేరుకొని మంచి విద్యాభ్యాసాన్ని వారు చేసుకుంటూ మంచి గురువులకు అయ్యేటటువంటి కృపను మన పరిశుద్ధాత్మ సభ బ్రదర్లందరికీ దేవుడు దయచేయమని, వారికి ముయ్యబడిన తలుపులన్నీ తెరవబడి వారికి మార్గాన్ని చూపించమని ఇది బలి పూజను ప్రత్యేకతముగా మన సభ కొరకు, సభలో చదువుచున్నటువంటి గురు విద్యార్థులందరి కొరకు ప్రత్యేకతముగా ప్రార్థన చేద్దాం. కన్నులు మూసుకొని రెండు చేతులు జోడిస్తూ ఈ పూజలో పాల్గొని ప్రభు ఆశీర్వాదాలు పొందుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలైన మనము ఈ లోకములో జీవించాలంటే దేవుని యొక్క బిడ్డలమని మనం ప్రతిరోజు గుర్తించుకోవాలి. మనం ఎప్పుడైతే మనల్ని మనని నేను ప్రభుని యొక్క బిడ్డను అని ఈ విషయాన్ని మర్చిపోకుండా ఉంటామో, అప్పుడు సాతాను ఎన్ని విధాలుగా శోధించినను మనము వారి శోధనలో పడిపోము. అందుకని వాక్యంలో పౌలు పలికి ఉన్నాడు, మీరు ఈ లోకానికి చెందిన వారు కాదు, కావున మీరు పరలోకానికి చెందిన బిడ్డలుగా జీవించండి అన్నాడు. ఈ లోకంలో తిరుగాడుచున్న దుష్టుడు దేవుని బిడ్డల మనలను ఎప్పుడెప్పుడల్లా పడవేయాలి, ఎప్పుడెప్పుడల్లా దేవునికి దూరము చేయాలి, దేవుని ఆశీర్వాదాలకు దూరము చేయాలి, ఎప్పుడెప్పుడల్లా వీరిలో ఉన్న అభిషేకాన్ని తొలగించి వీరిలో ఈ లోకపరమైనటువంటి తలంపులను పెట్టాలి అని దుష్టుడు తలంచి అనేకమైన దేవుని బిడ్డలను తన వైపుకు లాక్కొని ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవించేలాగా వారిని చేస్తున్నాడు. చాలామంది ఈ విధముగా వారి చేతిలో పడిపోయి దేవుని యొక్క సన్నిధిని కోల్పోతున్నారు. నా ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుడు తెలియపరుస్తున్న సత్యము, మనం అలా వాడి శోధనలో పడిపోకుండా ఉండాలి. అలా ఉండాలంటే ప్రతిరోజు లేవగానే నేను యేసయ్య బిడ్డను, ప్రభు నాతో ఉన్నాడు, నన్ను ఆయన పడిపోనివ్వడు, ప్రార్థన చేస్తాను, ప్రభు ఈరోజంతా నన్ను సకల కీడు నుంచి కాపాడండి, సకల శోధల నుంచి కాపాడండి అని దేవుని బిడ్డగా మనం ఉదయం లేవగానే మన దేహములన్నీ మన అవయవాలన్నీ ప్రభువుకు అర్పించినప్పుడు మన దేవుడు పడిపోనివ్వడు, కాపాడతాడు.
ఈ సత్యాన్ని తెలుసుకొని రెండు చేతులు హృదయం మీద పెట్టుకొని ఒకవేళ నీవు సాతాను చేతుల్లో పడిపోయి ఉన్నట్లయితే, దేవునికి దూరమైపోయి ఉన్నట్లయితే, ప్రార్థించలేకపోతున్నావా, వాక్యం చదవలేకపోతున్నావా, ఇదివరకులాగా నీ ఆత్మీయ జీవితము ఎండిపోయిన ఎడారిలాగా ఉన్నదా, మరలా దేవుని ఆశీర్వాదాలు పొందాలని ఆశపడుతున్నావా? అయితే గనుక ప్రభుని అడుగు, ప్రభువ నన్ను మన్నించండి, తెలుసో తెలియకో పడిపోయాను, మరలా నీ యొక్క ఆశీర్వాదాలు కావాలి, మరలా నీ అభిషేకము కావాలి అని ప్రభుని మనసారా అడుగుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరునితోను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనడు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నింటినీ మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించినట్లు కృపచూపుము. ఎలయనా నీ ప్రేమ యందు స్థిరపడిన వారికి నీ సంరక్షణమును నీవు ఎన్నడూ నిరాకరింపవు. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు, పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరము కూర్చొని శ్రద్ధతో దేవుని వాక్కును ఆలకించుదాం. మొదటి పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ అధ్యాయం 11:1-11. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ అధ్యాయం 11:1-11. నా వివేకమును కూడా మీరు కొంతవరకు సహింపగలరనుకొందును. దయచూపి సహింపుడు. మేము గూర్చి దేవునకు ఆసక్తి ఉన్నది, నాకును ఆసక్తి ఉన్నది. ఏలైనా మీరు ఏకైక వ్యక్తికి అనగా క్రీస్తుకు నాచే ప్రధాన మనర్పబడిన నిష్కలంకమగు కన్య వంటివారు. కనుకనే మీ హృదయములు కలుషితములై క్రీస్తునందు మీకు ఉన్న స్వచ్ఛమైన విశ్వాసమును త్యజింతురేమో అని నాకు భయమగుచున్నది. ఎట్లనా ఏవా సర్పము టక్కరి పలుకులకు లోనయ్యను గదా. ఎవరైనా మీ వద్ద చేరి మేము బోధించిన యేసును కాక వేరొక యేసును బోధించినను మీరు సంతోషంతో సహింతురు. అంతేకాక మా నుండి మీరు పొందిన ఆత్మకును సందేశమునకును విరుద్ధమైన వేరొక ఆత్మను సందేశమును కూడా మీరు అంగీకరింతురు. మీరు విశిష్టమైన అపోస్తలులుగాను ఎంచువారికి నేను ఏమాత్రము తీసిపోనని నా నమ్మకం. నేను వక్తగా నైపుణ్యము లేనివాడను అయి ఉండవచ్చు, కానీ జ్ఞానమందు మాత్రం తీసిపోనివాడను. అన్ని విషయములందును అన్ని విధముల మేము దీనిని మీకు స్పష్టము చేసి ఉన్నాము. దేవుని సందేశమును నేను మీకు బోధించినప్పుడు ప్రతిఫలము ఏమియును కోరలేదు కదా. అంతేకాక మేము గొప్పవారిని చేయుటకు నేను వినమ్రుడనైతిని. అట్లు చేయుట తప్ప మీ వద్ద నేను పనిచేయుచున్నప్పుడు ఇతర క్రీస్తు సంఘములు నన్ను పోషించినవి కదా. అనగా మీకు సాయం అనుచుటకు వారి వద్ద దొంగిలించి తిని అంటయే కదా. అంతేకాక నేను మీతో ఉన్న సమయమున నాకు ధన సహాయం అవసరమైనప్పుడు మేము బాధింపలేదు. ఏలైనా మాసిడోనియా నుండి వచ్చిన సోదరులే నాకు అవసరమైనవన్నీ తెచ్చిరి. పూర్వం ఎట్లో ముందు కూడా అట్లే నేను మీకు దేనికిని భారముగా ఉండను. నాలో ఉన్న క్రీస్తు సత్యముపై నేను ఇట్లు వాగ్దానం చేయుచున్నాను. ఈ నా ఘనతను
అకయా ప్రాంతములలో ఎవరునూ ఆపలేరు. నేను ఏలా ఇట్లు చెప్పుచున్నాను, మీపై ప్రేమ లేకపోవట చేతన కాదు, నా ప్రేమ సత్యమని దేవునకు ఎరుక. నా ప్రేమ సత్యమని దేవునకు ఎరుక. ఇది ప్రభుని వాక్కు. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు మళ్ళీ జీవి ఎముకలన్నీయూ మళ్ళీ జీవింపచేయుమయ్యా. నీ శ్వాసను బూది నీ శక్తితో లేపుమయ్యా. నీ శ్వాసను బూది నీ శక్తితో లేపుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అల్లెలూయా, ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయ్య సువిశేషము 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7 నుండి 15 వరకు. అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థించవలదు. అటులా చేసినా గాని దేవుడు తమ మరణ ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగవలదు. మీకేమి కావలేను, మీరడుగక మునిపే మీ తండ్రి ఎరిగియున్నాడు. కావున మీరిట్లు ప్రార్థించండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము. మమ్మ శోధనలో చిక్కుకోనియక దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం చూసామంటే ప్రతిదానికి ఒక పద్ధతి ఉండును. ఎలా చదవాలో ఒక పద్ధతి,
ఎలా మాట్లాడాలో ఒక పద్ధతి, ఎలా నడవాలో ఒక పద్ధతి, ఎలా రాయాలో ఒక పద్ధతి, అన్నింటికీ కూడా ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ప్రకారం మనం వెళితేనే, స్టెప్ బై స్టెప్ మనం వెళితేనే ఆ చివరికి చేరుకోవాలంటే ముందు మొదటి మెట్టు ఎక్కాలి. మొదటి మెట్టు ఎక్కకుండా చివరికి వెళ్ళాలంటే మనం వెళ్ళలేము. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత. అట్లాగే మన ప్రార్థనలో కూడా ఒక విధానం ఉన్నది. అందుకనే యోహాను తన శిష్యులు ప్రార్థించటం, యేసు ప్రభు యొక్క శిష్యులు చూశారు, వారు వెళ్ళి ప్రభుని అడిగారు, యేసయ్యా. యోహాను తన శిష్యులకు ఎలా ప్రార్థించాలో నేర్పించాడు. వాళ్ళందరూ ఏవేదో ప్రార్థిస్తున్నారు, దాన్ని చూసి మేము ఆశ్చర్యపోయాము. ఇప్పుడు మాకు కూడా ప్రార్థించాడు నేర్పించండి అయ్యా, మేము కూడా మాకు తెలియట్లేదు ఎలా ప్రార్థించాలో, ఎలా ప్రార్థించాలి, ఎటువంటి పొజిషన్లోని మేము ప్రార్థించాలి, ఎటువంటి పద్ధతిని మేము ఎన్నుకొని ప్రార్థించాలి, ఎటువంటి సమయంలో మేము ప్రార్థించాలి, ఆ విధానం మాకు నేర్పించండి అయ్యా అని ప్రభుని శిష్యులు అడిగారు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, వారి ముందు పరిసయ్యలను ధర్మశాస్త్ర బోధకులను చూపించాడు. చూసారా, పరిసయ్యలలా ప్రార్థన చేస్తున్నారు. శిష్యులలో రండి, పేతురు రా, పేతురు రా, ఫిలిప్పు రా, యాకోబు రా, యోహాను రా, చూడండి ఎలా ప్రార్థన చేస్తున్నారు చూడండి. అది నిజమైన ప్రార్థన కాదే, పరిసయ్యలు చేసిన ప్రార్థన నిజమైన ప్రార్థన కాదు, ధర్మశాస్త్ర బోధకులు చేసిన ప్రార్థన నిజమైన ప్రార్థన కాదు. చూసారా ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు, అందరు చూడాలి. నేను ప్రార్థన చేయడం నలుగురు చూడాలి అంటే నలుగురు కొరకు నేను ప్రార్థన చేస్తున్నా అంటే నలుగురు చూస్తే ఏమంటారు, అంబా ఎంత ఈయన చాలా ప్రార్థనాపరుడండి స్వామి, ఈమె చాలా మంచిగా ప్రార్థన చేస్తుంది స్వామి, స్వామి ఈమె 24 గంటలు గుడిలోనే ఉంటుంది స్వామి అంటే నలుగురు వారి గురించి మంచిగా మాట్లాడాలి, వారిని ఈమె ప్రార్థనాపరురాలు, ఈమె ప్రార్థనాపరుడు, ఈమె చక్కగా వాక్యం చదువుతాడు, ఎప్పుడు బైబిల్ పట్టుకొని ఉంటాడు, ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటాడు అంటే నలుగురు వారి గురించి మంచిగా మాట్లాడుకోవాలి అనే తలంచి వారు ప్రార్థన చేస్తారు తప్ప నిజానికి వారి ప్రార్థన నిజమైన ప్రార్థన కాదు. అందుకనే ప్రభు ఏమన్నాడంటే, అటువంటి వారి ప్రార్థన చూసి ఈరోజు వాక్యములో చెప్తూ ఉన్నటువంటి సత్యాన్ని ఒకసారి విందామండి. మత్తయి సువిశేషము 6:1-2 మరియు 6 మనుష్యులు కంటపడటానికై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. మీ భక్తి కార్యాలను చేయకూడదు అని ప్రభు చెప్తున్నాడండి. ఎందుకంటే పరిసయ్యుల జీవితాన్ని యేసయ్య చూశాడు, ధర్మశాస్త్ర బోధకుల జీవితాన్ని యేసయ్య చూశాడు. సో వారు ఎలా ఉన్నారు, వారి భక్తి పైపైన భక్త లేదా నిజమైన భక్త, యేసయ్య గమనించేశాడు. సో అందుకని ఏమంటున్నాడంటే, మీరు పరిసయ్యుల్లాగా పైపైన భక్తి మీరు కలిగి జీవించకూడదు. ఇది నా బిడ్డలు ఎవరు ఇలా చేయరు. నిజముగా క్రైస్తవులు అనగా నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో, జ్ఞానస్నానం స్వీకరించే ప్రతి నా కుమారుడు నా కుమార్తె, సో వారు వలె మీరు జీవించకండి. పైపైన భక్తి వ్యర్థం. పైపైన భక్తి ఎవరో చూస్తారు, నేను జపమాలు చెప్తాను, ఎవరో చూస్తున్నారు ఫాదర్ చూస్తున్నాడు, విచారణ ఫాదర్ చూస్తున్నాడు, ప్రార్థన చేస్తాను, మా మమ్మీ చూస్తుంది కాబట్టి ప్రార్థన చేస్తున్నాను. ఇటువంటి పైపైన భక్తి వల్ల మనకు ఉపయోగం ఏమీ లేదండి. ఇతరుల గురించి మనం ప్రార్థన చేయ అవసరం లేదు. సో అటువంటి ప్రార్థన దేవుడు ఇష్టపడడండి. ఎవరో ఏదో ఇస్తారు, కొంత ఇదివరకు కాలంలో ప్రార్థన అంటే ఇంకో ఈ 1 గంట సేపు మనం అంటే 9 నుంచి 10 గంటల వరకు మనం గుడిలో ఉన్నప్పుడే అప్పుడే మనకు భోజనం పెడతారు. ఎవరైతే గంట సేపు గుడిలో కూర్చున్నారో వారికి మాత్రమే భోజనం.
అని ఇదివరకు కాలంలో ఉండేది. సో అందుకని వాళ్ళు ప్రార్థించినా ప్రార్థించకపోయినా గుడిలో కూర్చునే వాళ్ళు, కొంతమంది పడుకునే వాళ్ళు, కొంతమంది ఏదో భోజనం కోసం ఎదురు చూసేలాగా. కాబట్టి భోజనం దొరకాలంటే నేను ఇక్కడ కూర్చోవాలి, ఇట్లా చేసేవాళ్ళు. అది నిజమైన భక్తి కాదండి, నిజానికి వారు ప్రార్థించట్లేదు. సో ప్రియమైన దేవిని బిడ్డలారా, అందుకనే ప్రభు ఏమన్నాడంటే 5వ వచనం చదవమ్మా. కపట భక్తుల వల్లే మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థన మందిరములలో వీధుల మలుపులలో నిలవబడి జనులు చూచుటకై ప్రార్థన చేయుట వారికి ప్రీతి. చూడండి, వారికి ఇష్టం అంట. కొంతమందికి నలుగురు చూడాలని ఇష్టం, అందుకని వారు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి ఏమిటి, దేవుడు ప్రార్థన వినాలని కాదు. కొంతమందికి ఈ భూమిలో కొంతమంది ఉన్నారండి, ఊరిక బైబిల్ పట్టుకొని మోయటమే. ఎందుకు? అందరు మాట్లాడుకోవాలి తన కోసం. ఊరిక అందరికీ ఎవరైనా ఫాదర్ ఆ ప్రార్థన అడిగారంటే వెంటనే ఆమె ప్రార్థన చేయటం. సో నలుగురు మెప్పు పొందాలి, నలుగురిలో మంచివాడిని అనిపించుకోవాలి, నలుగురిలో ప్రార్థనా పరురాలను అనిపించుకోవాలని. కొంతమంది పేరు కోసం, పదవి కోసం, పొజిషన్ కోసం, దీనికోసమే వాళ్ళు ప్రాకులాడతారు. అది అలవాటుగా మారిపోయింది వాళ్ళకి. సో కాబట్టి దానికోసం ఎంతవరకైనా వెళతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే వారికి అంటే ప్రీతి. కొంతమంది ఈ లోకంలో ఉన్నవారికి అండి, అప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు కూడా ఉన్నారు కొంతమంది. సో వారు పెద్దాక ఆలోచించే దాని కొరకే. ఎవరు లేనప్పుడు వాళ్ళు ప్రార్థించరు. అరే నేను ప్రార్థిస్తాను, ఎవరున్నా లేకపోయినా ఏమిటి, నా దేవుడు నన్ను నా ప్రార్థన వింటాడు కదా. ఆయన విన్నది నేను ప్రార్థించేది ఎవరికి, ఆయన కొరకు. ఆయన వినడానికి ఒక స్నేహితులాగా మాట్లాడతాను నేను. ఎవరున్నా లేకపోయినా ఏమిటి, గుళ్ళో నా ఇంట్లో ఎవరున్నా లేకపోయినా ఒకటి, నా ప్రభుతో నేను మాట్లాడాలి. దేవునితో మాట్లాడటమే ప్రార్థన, అంతే తప్ప వారితో వేరితో కాదు. సో కొంతమందికి అంట ప్రీతి అంట, చాలా ఇష్టం అలా ప్రార్థించడం, నలుగురు చూస్తారని, నలుగురు మెప్పు పొందాలని. కాబట్టి ప్రియమైన దేవుడు, ఈ దేవుడు ఏమంటున్నాడంటే అలాగ మీరు చేయవద్దు. ఏమంటున్నాడమ్మా, వారికి తగిన ఫలము లభించనని మీతో వక్కాణించున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారికి ఇచ్చేటటువంటి ఫలితాన్ని వారు పొందుకున్నారు ప్రభువు నుంచి. అంటే వారి ప్రార్థన నిజమైన ప్రార్థన కాదు, ఆ ప్రార్థన దేవుడు వినలేదు, ఆ ప్రార్థనకు ఎటువంటి ఉపయోగం వారికి లేదు. వాళ్ళు గంటల కొద్దీ ప్రార్థించారు, కన్నీరు కాచి ప్రార్థించారు, అరుస్తూ ప్రార్థించారు, కేకలు వేస్తూ ప్రార్థించారు, ఏ ఉపయోగం లేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి విందాం. అసలు ఈ ప్రార్థన ఏం ఎట్లా ఉండాలి, ఏం ఎలా ప్రార్థించాలి? 1వ సమూయేలు ఏలి అట్లైనా ప్రశాంతంగా పోయిరమ్ము, ఇజ్రాయేలు దేవుడు నీ ప్రార్థన ఆలకించును గాక. అందులకన్నా అయ్యా, నేను తీరని వెదతో బాధపడుచున్నాను, నీవనుకున్నట్లు నేను ద్రాక్ష సారాయం గాని కైపిక మద్యం గాని సేవింపలేదు, ఇంతవరకు ప్రభు ముందు మనసు విప్పి మాట్లాడుచున్నాను. 12-13 చదవమ్మా. అన్న ఈ రీతిగా ప్రభు ఎదుట ప్రార్థించుండగా. అన్న ఎలా ప్రార్థించింది వినండి. ఆమె మొక్కమును పరిశీలించుచుండెను. ఏలి ఏం చేస్తున్నాడు, ఈమె ప్రార్థిస్తుంది. ఎలా ప్రార్థిస్తుందంట, దేవుని సన్నిధిలోకి వచ్చింది, అన్న మోకరించింది, మామూలుగా కళ్ళు మూసుకుంది, ప్రార్థన చేసుకుంటుంది. ఏలి గమనిస్తున్నాడు ఈమె ఏం చేస్తుంది, మోకరించి నిద్రపోతుందా అనుకున్నాడు. చదవమ్మా ముందుకి. అన్న హృదయమునందే ప్రార్థన చేసుకుని చుండెను. అన్న హృదయమునందే ప్రార్థిస్తుంది. ఆమె పెదవులు కడలు చుండినవి గాని నోటి నుండి మాట మాత్రం వెలువడటలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనం ప్రార్థన చేస్తే గట్టిగా అరిస్తేనే ప్రార్థన కాదండి, గట్టిగా గోల పెడితేనే ప్రార్థన కాదండి, అరిస్తేనే ప్రార్థన కాదండి, అయ్యో మర్రో ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా గట్టిగా అరిచి దేవుని స్తుతిస్తేనే ప్రార్థన కాదండి. అసలైన ప్రార్థన ఏంటి, మన హృదయము ప్రభునికి తెలియపరచాలి. హృదయముతో అన్న ప్రార్థన చేసిందని వాక్యం పలుకుతుందండి. ఆమె హృదయముతో ప్రార్థన చేసింది కాబట్టి ఆమె పెదాలు కదలలేదు. ఆమె పెదాలు
కదలలేదు. అందుకని ఏలేమన్నాడు, అరే ప్రార్థన చేస్తే గట్టిగా ప్రార్థన చేయాలి కదా, ఈమె తాగి వచ్చిందేమో, ఆ తాగిన మైకములో ఈమె నిద్రపోతుంది మోక నుంచి అపార్థం చేసుకున్నాడు. కానీ నిజానికి అన్న ఏం చేస్తుంది, హృదయ వేదనతో ఉంది ఆమె గొడ్రాలు. ఆమెకున్న సమస్య ఏంటి, పిల్లలు లేరు. 80 సంవత్సరాలు ముసలి ప్రాయం వచ్చినాక కూడా ఆమె ముసలి ప్రాయంలో ఉన్నది. ఆమెకు తెలుసు, నేను ముసలదాన్ని అయినా కానీ ప్రభునికి అసాధ్యం ఏది లేదని చెప్పి ఆమె ప్రభుని సన్నిధిలోకి వెళ్ళి ఆమె ప్రార్థించిందండి. ఎలా ప్రార్థించింది, మనసుతో ప్రార్థించింది. మనం చేయవలసిన ప్రార్థన బాహ్యంగా చేయడం కాదండి, బాహ్యంగా చేయొచ్చు. కానీ కొంతమంది బాహ్యంగా చేస్తే, బ్రదర్ నువ్వు బాగా చాలా బాగా ప్రార్థన చేశారు స్వామి, ఫాదర్ మీరు బాగా ప్రార్థన చేశారు, బాగా పాట పాడారు అంటే ఒకలాంటి మనకి గర్వం వచ్చేస్తుంది. అవునా, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, నేను బాగా ప్రసంగం చెప్తున్నానంట. అట్లా కాకుండా కొంతమంది ఎట్లా చేస్తారంటే, అన్నావలి మనస్సుతో ప్రార్థన చేస్తారు. మనస్సుతో చేసిన ప్రార్థన ఖచ్చితంగా దేవుని చెవులు పడుతుందండి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె మనసుతో ప్రార్థించింది కాబట్టి దేవుడు ఆమె అడిగిన కోరికను తీర్చాడు. దేవుడు ఆమె అడిగిన కోరికను తీర్చాడు. ఆమె కోరిక ఏమిటి, సంతానము కావాలి. దేవుడు సమూవేలనే ఒక ప్రవక్తనే ఆమె గర్భం నుంచి తీశాడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మనసుతో చేసిన ప్రార్థనే పరలోకం చేరుతుంది. మన పెదవులతో చేసిన ప్రార్థన, లేకపోతే పై పైన అందరికీ తెలియాలి నేను చేసినటువంటి ప్రార్థన, ప్రభుని ధరకి చేరదు ప్రేమ. అటువంటి అంటే ఏమిటి, బయటికి ప్రార్థించడం నటించడం, లోపల మాత్రం ప్రార్థన ఏమి లేదు. ఇది ఎట్లాగంటే సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు పరిస్థితులు. అంటే అలాగ ఉండేవారంటే బయటికి భక్తివంతులు కనబడే, లోపల భక్తి లేదు, దేవుడు అంటే భయము లేదు. గుళ్ళు ఉన్నంతసేపు ఏదో భక్తితో ఉండడం, బయటికి వెళ్ళినాక ఆ భక్తి ఎక్కడ పోతుందో. బయట వాళ్ళకంటే హీనముగా మాట్లాడతారు, బయట వాళ్ళకంటే హీనముగా నడుచుకుంటారు, వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా మారిపోతాయి గుడిలోంచి బయటికి వెళ్ళగానే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సున్నం కొట్టిన సమాధుల వలె మనం ఉండకూడదు. మన భక్తి, మన ప్రార్థన నిజమైన ప్రార్థించే వారికి మనం మారాలి. ఆ ప్రార్థన ఎట్లా ఉంటుంది, మనస్సుపూర్వకముగా మనసుతో ప్రభుకి మనం మొరపెట్టాలని ప్రభు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అయితే ప్రభు ఏమన్నాడు, మీరు అట్లాగ ప్రార్థించకండి. మీరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రార్థించినట్లుగా మీరు ప్రార్థించారంటే మీరు ఏ ప్రయోజనము పొందుకోరు. మీ ప్రార్థన నా సన్నిధికి చేరాలంటే మీరు చేయవలసిన ప్రార్థన ఇది, ఇలా చేయనని చెప్పాడు. ఏమని ప్రార్థించమన్నానంటే, మీరు ఈ విధంగా ప్రార్థించండి అన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడెప్పుడు మనం నిజంగా ప్రార్థించాలంటే ఈ 6 కార్యాలు మన ప్రార్థనలో ఉండాలి. మొదటిది ఏమంటున్నాడండి, మత్తయి సువిశేషము 6:9 మీరు ఇట్లు ప్రార్థింపుడు, మీరు ఈ విధంగా ప్రార్థించండి. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ నామం పూజింపబడు. చూడండి, మొదటిగా మనం చేయవలసినటువంటి, మనం ప్రార్థన చేయకముందు ఏం చేయాలట, మోకరించి మొదటిగా మనం చేయవలసింది ఏమిటి, మన జీవితంలో ప్రభు చేసిన ప్రతి కార్యాన్ని గుర్తుపెట్టుకొని ప్రభుని స్తుతించాలి. ప్రార్థనలో మొదటి కార్యం మనం చేయవలసింది ప్రభువుని గణపరచాలి, ప్రభుని నామాన్ని స్తుతించాలి, ప్రభువుకు వందనాలు తెలియచేయాలి. ఇది మొదటిగా మనం చేయవలసింది మన ప్రార్థనలో. రెండవది ఏమిటంట, 10వ వచనం చదవమ్మా. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. చూడండి, రెండవది ఏమిటి, మన దేశంలో సమాధానం కొరకు, మన ప్రాంతంలో శాంతి కొరకు దేవుని రాజ్యం రావాలని ప్రార్థించాలి. అంటే ఏమిటి, దేవుని రాజ్యం ఏమంటే సమాధానం ఉంటుంది. ఎక్కడైతే సమాధానం ఉంటుందో అది దేవుని రాజ్యం, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అది దేవుని రాజ్యం, ఎక్కడైతే అనురాగ్యాలు, ఆప్యాయతలు, మన్నింపు, దయ చూపించడం ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో అది దేవుని రాజ్యం అండి. ఇవి లేనిటువంటి స్థలం ఉన్నదంటే అది దేవుని రాజ్యము కాదు. సో మనం రెండవది ఎలా ప్రార్థించి ఏమని ప్రార్థించాలంటే, ప్రభువా నీ రాజ్యము,
నీ రాజ్యములాగా మా దేశాన్ని మార్చండి, నీ రాజ్యములాగా మా ప్రాంతాన్ని మార్చండి, నీ రాజ్యములాగా నా కుటుంబాన్ని మార్చండి, నీ రాజ్యములాగా నా జీవితాన్ని మార్చండి అని మన దేశము కోసము, దేశంలో సమాధానం కోసము, మన ప్రాంతంలో శాంతి కొరకు మనం రెండవదిగా ప్రార్థించడం నేర్చుకోవాలి. మూడవదిగా 11 వచనం చదవమ్మా. నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మూడవది మన ప్రార్థన ఉండవలసింది మన వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థించాలండి. ఇప్పుడు పరులు కోసం ప్రార్థించాం, అంటే దేశం కోసం ప్రార్థించాం. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాలను ప్రభువుకు అర్పించడం నేర్చుకోవాలి. ప్రభువా, నా భర్త ఏ విధంగా ఉన్నాడు, నా భర్త జీవితంలో ఇది జరగాలి, నా బిడ్డల జీవితంలో ఇది జరగాలి, మా సభ జీవితంలో ఇది జరగాలి, మమ్మల్ని అందరినీ దీవించుమయ్యా, నా అవసరాలన్నీ ఇవి నీకు అర్పిస్తున్నాను, నా సమస్య ఇది, నేను అప్పుల బాధల్లో ఉన్నాను, మా అమ్మాయికి సంతానం కొరకు ప్రార్థిస్తున్నాను, నాకు సంతానం కొరకు ప్రార్థిస్తున్నాను, నా బిడ్డల వివాహం కోసం ప్రార్థిస్తున్నాను, వారికి ఉద్యోగం అంటే మూడవదిగా మన వ్యక్తిగత అవసరాల కొరకు మనం ప్రార్థించాలండి. మరి నాలుగవది ఏమంటున్నాడు విందాం, 13 వచనం. మమ్ము శోధనలో చిక్కుకొననియక దుష్టుని నుండి రక్షింపము. చూడండి, నాలుగవది ఏమిటి? దుష్టుని నుంచి కాపాడమని ప్రార్థించుకోవాలి. ఎందుకంటే 1 పేతురు 5:8 ఈ లోకములో తిరుగాడుచున్న దుష్టుడు దేవుని బిడ్డలను ఏం చేస్తున్నాడట? మెలకువతో జాగరూకులై ఉండు. జాగరూకులై ఉండండి. ఎందుకంటే మీ శత్రువగు సైతాను, మీ శత్రువగు సాతాను గర్జించు సింహం వలె తిరుగుచు ఎవరినేని కబలింప చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను 24 గంటల సేపు దేవుని బిడ్డల చుట్టూ ఉంటున్నాడండి. వాడు ఉద్దేశం ఏమిటి? ఈ రాజ్యాన్ని నాశింపచేయాలి. దేవుని చిత్తమేమో ఈ లోకాన్ని, ప్రభు చేసిన లోకమంతా తన రాజ్యంలాగా మార్చాలని దేవుని చిత్తమైతే, దేవుని యొక్క ఆశ అయితే, సాతానగడ ఆశ ఏమిటి? దానికి వ్యతిరేకం. నువ్వు అలా జరగకూడదు, ఈ లోకమంతా దేవుని రాజ్యంగా మారకూడదు, అలా మారడానికి వీల్లేదు, నా రాజ్యంగా మారుస్తాను అని వాడు తలస్తున్నాడు. అందుకనే ప్రతి నిత్యము ఎట్లాగ దేవుని బిడ్డలు నశింపచేయాలి, ఏ విధంగా వారిని శోధించాలి, ఏ శోధనలు వారు గురవుతారు, వారి బలహీనత ఏమిటి, ఆ బలహీనతను పట్టుకొని ఆ బలహీనత ద్వారా వారిని లోకానుసారం జీవించేలాగా చేస్తున్నాడండి. శూన్యపరచాలని వారు చూస్తున్నాడు. కాబట్టి ఆ సాతాను శోధనలు పడకుండా ఉండాలని, ఆ సాతాను గర్జించి సింహంలా చూస్తున్నాడు. ఆకలితో ఉన్న సింహము ఏ విధంగా అయితే ఆహారం కోసం వెతుకులాడుతుందో, ఆహారం దొరికిన తర్వాత ఆ జంతువుని చిన్నదైన పెద్దదైన దాన్ని తిని చంపే వరకు నిద్రపోదో, అట్లనే దేవుని బిడ్డలను నశింపచేయడానికి వాడు పూనుకున్నాడు. కాబట్టి వాడి చేతుల్లో మనం పడకుండా మనం ప్రతిరోజు ఉదయం లేవగానే నాలుగవది మనం చేయవలసింది ఏమిటి? ప్రభువా, సాతాను ఈ లోకంలో తిరుగాడుచున్నాడు, ఎవరిని మింగివేద్దామని, వాడి యొక్క చేతుల్లో నేను పడిపోకుండా కాపాడండి, నీ యొక్క సన్నిధితో నన్ను నింపండి, నీ సన్నిధి నా కుటుంబం చుట్టూ ఉండాలి, ఈ రోజంతా నా బిడ్డలు, నా భర్త, నా భార్య, యావత్ నా కుటుంబము ఏ పాపములో పడిపోకుండా, సాతానుగాడు చేసినటువంటి శోధనలో పడిపోకుండా మమ్మల్ని కాపాడండి అని నువ్వు నాలుగవదిగా ప్రార్థించడం నేర్చుకోవాలి. 5వది ఏమంటున్నాడు విందాం, 15 వచ్చిన విధం చదవమ్మా. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. 5వది మనం నేర్చుకోవాల్సింది మన ప్రార్థనలో ఏంటంట, ప్రభువా నీవు మమ్మల్ని క్షమించావు కదా, మేము కూడా మా పొరుగు వారిని క్షమించే గుణాన్ని నాకు దయచేయండి. నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా తోడి స్నేహితులు, మిత్రులు వారు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే నా తరపున, నన్ను వారి మాటల ద్వారా గాయపరిచినప్పుడు కానీ, వారి చేతల ద్వారా గాయపరిచినప్పుడు కానీ, వారు నన్ను అపార్థం చేసుకున్నప్పుడు కానీ, నా మనసును గాయపెట్టినప్పుడు కానీ, బాధ పెట్టినప్పుడు కానీ, నేను వారితో గొడవ పడకుండా వారిని క్షమించే హృదయము నాకు దయచేయమి స్వామి. ఈరోజంతా నాకు అటువంటి మన్నించే హృదయము నాకు ప్రసాదించుమయ్యా. ఎవరితో గొడవ పడకుండా, ఎవరిని నేను గాయపరచకుండా నాకు అటువంటి హృదయాన్ని దయచేయమని మనం ప్రార్థించాలండి. చివరిగా ఏమని ప్రార్థించాలి? 15 వచనం చదవమ్మా. చివరిది
మీ పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. చూడండి, మొదటిగా మన పాపాలను క్షమించమని కోరాలంటండి. ప్రభా, నన్ను మన్నించండి, నేను పాపిని, నా పాపాలన్నీ క్షమించండి, నా పాపాలన్నీ నీ రక్తంతో కడిగివేయండి అని ఏ రోజుకు ఆ రోజు లేవడంతోనే ఐదవదిగా మనం చేయవలసింది ఏమిటి? మన పాపాలన్నీ మన్నించమని అడగాలి. చివరిది ఏమిటంట, మన తరపున ఎవరైతే మనల్ని మన్నించారో వాళ్ళని క్షమించడానికి కావలసిన క్షమించే హృదయాన్ని, జాలి కలిగిన హృదయాన్ని ప్రభు మనకు దయచేయమని ప్రార్థించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యారు మన ప్రార్థనలో ఉండినప్పుడు ఇటువంటి ప్రార్థన ప్రభు దగ్గరికి చేరుస్తుంది. చూడండి, ఈ ప్రార్థన మామూలుగా మనం ప్రార్థన చేస్తే ఏం చేస్తాం, ప్రభా నన్ను దీవించండి, ప్రభా నా కుటుంబాన్ని దీవించండి, మా బిడ్డలను దీవించండి, మా దేశాన్ని దీవించండి, అయిపోయింది. లేకపోతే ఏదైనా బలమైన కోరుకుందనుకో, ఆ కోరిక కోసమే ప్రతిరోజు ప్రార్థిస్తాం, పూజలు అర్పిస్తాము, ఆరాధనలో ప్రార్థన చేస్తాం, జపమాలలో ప్రార్థిస్తాం, ఒకటే ఒకే విన్నపము కొరకు. కానీ ఆరు విన్నపాల కోసం, ఈ ఆరు విన్నపాలు మన ప్రార్థనలో ఉండాలండి. అదే పరలోక ప్రార్థన. పరలోక ప్రార్థన అంటే ఏమిటి? పరలోక తండ్రి ఇష్టపడే ప్రార్థన, పరలోక తండ్రి తన బిడ్డలకు నేర్పించిన ప్రార్థన, పరలోక ప్రార్థన. ఈ భూమిలో ఉన్న మనము ఈ ప్రార్థన జపించాలి. ఈ ప్రార్థనలో ఈ ఆరు విన్నపాల కొరకు మనం ప్రతిరోజు ప్రార్థించాలండి. మొదటిగా ప్రభుని స్తుతించాలి. మొట్టమొదటిగా నువ్వు లేవగానే ప్రభుని స్తుతించాలి. స్తుతించడం నేర్చుకో. ప్రభుని స్తుతించిన తర్వాత, ప్రభానికి స్తోత్రమయ్యా, నన్ను బలపరిచిన దేవా స్తోత్రం, మమ్మల్ని మన్నిస్తున్న దేవా స్తోత్రం, నా కుటుంబాన్ని దీవిస్తున్న వాడ స్తోత్రం, నా బిడ్డలను దీవిస్తున్న వాడ స్తోత్రం, వారికి మంచి ఆరోగ్యం ఇస్తున్న వాడ స్తోత్రం అని ప్రభువుని నామాన్ని స్తుతించి గణపరచాలి. రెండవది, దేశం ఎక్కడ చూసినా ప్రభువ, వ్యాధులు, బాధలు, సమస్యలు, ఏ కుటుంబంలో చూసినా సమాధానం లేదయ్యా, ఏ ప్రాంతంలో చూసినా కొట్టుకోవడం, తిట్టుకోవడం, నరుక్కోవడం, చంపుకోవడమే ప్రభువా, నా దేశంలో నీ రాజ్యం రావాలి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, భార్యభర్తల మధ్య సమాధానం లేదయ్యా, అక్కడ నీ సమాధానం రావాలి అని దేశం కోసం ప్రార్థించాలి. రెండవది. మూడవది, నువ్వు చేయవలసింది ఏమిటి? నీ వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థించు. నాలుగవది ఏమి చేయాలి? ప్రభు అంటున్నాడు, నాలుగవదట, సాతాన శోధనలో నువ్వు పడిపోకుండా నువ్వు ప్రార్థించడం నేర్చుకో. ఐదవది, నీ పాపాలన్నిటి కొరకు ప్రార్థించాలి. ఆరవది, నీకు క్షమించే హృదయాన్ని దయచేయమని ప్రార్థించుకోవాలి. ఇవన్నీ మనం చేసినప్పుడు అది సంపూర్ణమైన ప్రార్థనగా దేవుడు అంగీకరిస్తాడు. అటువంటి ప్రార్థనే ప్రభు చెవిని చేరి మనం ఏమడుగుతున్నామో అవన్నిటినీ ప్రభు మనకు దయచేస్తాడండి. చివరి ఒక వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాం. కొలస్సీలకు రాసిన లేఖ 3:13. ఎవడైనను మరి ఒక్కని మీద ఏదో ఒక మనస్తాపం కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకరు సహించుచు క్షమింపవలెను, క్షమించుకోవాలి. మిమ్ములను ప్రభు క్షమించినట్లుగానే మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. అదే చివరికి మనం చేయవలసింది. అందరినీ క్షమించాలయ్యా ఈరోజు. అటువంటి హృదయం నాకు దయచేయండి. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి ఎవరిని ఏదైనా మాట అంటే మనం ఊరుకోం. ఏ వాడు ఆ మాట ఎందుకు అనాలి, ఈమె ఎందుకు అనాలి ఆ మాట, నా గురించి ఎందుకు చెడుగా చెప్పాలి, నా గురించి ఎందుకు అలా మాట్లాడాలి అని వెళ్ళి గొడవ పడిపోతాం. ఆమె ఒక మాట అంటే రెండు మాటలు అనే వరకు మనం నిద్రపోము. సో అటువంటి గాయపరిచే హృదయం కాకుండా అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు క్షమించే హృదయం మనకు కావాలి. అదే ప్రభు చేసింది. ఆయన అందరినీ క్షమించాడు. మనము కూడా క్షమించే వారంగా మారాలి. ప్రతిరోజు ఇది మనం ప్రార్థన చేయాలి. చివరిగా నీ చివరి ప్రార్థనలో నీ ప్రార్థన ముగించేటప్పుడు ఇది నువ్వు ప్రార్థించడం నేర్చుకో. ప్రభు అందరినీ ఈరోజు నన్ను క్షమించాలి. నా యొక్క ఉద్యోగంలో, నా ఉద్యోగ స్థలంలో, నేను పనిచేసే స్థలంలో, నేను ప్రయాణం చేస్తున్న సప్పుడు, కూర్చున్నప్పుడు, తింటున్నప్పుడు, నా చుట్టుపక్కల ఉన్నవారు ఎవరు నన్ను ఏమి చేసినా, ఏమి గాయపరిచినా, కొట్టినా, తిట్టినా వారిని క్షమించే విధంగా నన్ను దీవించండి నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే క్షమించే హృదయం నీకున్నదంటే దేవుడు గొప్ప కార్యాన్ని జీవితంలో చేస్తాడు. లేదంటే దుష్టుడు నేను అంటాడు, ఇదిగో ఆమె తిట్టింది తిట్టు, ఈయన కొట్టాడు కొట్టు, ఆమె మీద కోపపడు, ఈమెను ఇష్టపడకు, ఆమెను ద్వేషించు, ఈమెను త్రోసివేయి,
నీ భర్తను క్షమించకు, నీ భార్యతో మాట్లాడకు, ఎన్నెన్నో లేనిపోని తలంపులు నీలో పెడతాడు దుష్టుడు. అది కాదు నువ్వు చేయవలసింది, క్షమించేవాడిగా మారు, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి దివ్య బలిపూజలు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన వినువాడా, నా కన్నీటిని తుడిచివాడా అని దేవుని సన్నిధిలో మోకరించి రెండు చేతులు హృదయం మీద పెట్టుకొని ఈ చిన్ని పాటను ప్రార్థనగా చేసుకొని ప్రభువుని మొరపెడదాం. స్తోత్రం. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడచువాడా, స్వస్థతను సగువాడా. స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, స్తోత్రే, స్తోత్రము యేసయ్యా. స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడచువాడా, స్వస్థతనొసగువాడా. స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, నా కన్నీటిని తుడుచువాడా, కన్నీరు తుడచువాడా, స్వస్థత నొసగువాడా, స్వస్థత నొసగువాడా. స్తోత్రం యేసయ్యా. స్తోత్రము యేసయ్యా. నీ వల్లే జరుగునెల్లా ఒక మాట చాలునయ్యా, నీ వల్లే జరుగునయ్యా, జరుగునెల్లా ఒక మాట, ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా, అయ్యా ఒక మాట చాలునయ్యా. రెండు చేతులు పైకి లేపి ప్రార్థన వినువాడా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడచువాడా, స్వస్థత స్వస్థత నొసగువాడా. స్తోత్రము యేసయ్యా. స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడచువాడా, స్వస్థత నొసగువాడా. స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, కన్నీరు తుడచువాడా, స్వస్థత స్వస్థత నొసగువాడా. స్తోత్రము యేసయ్యా. స్తోత్రము యేసయ్యా. స్తోత్రము యేసయ్యా. స్తోత్రము చేతులు పైకి లేపి కళ్ళు మూసుకొని దేవుడి రోజు నేర్పించిన సత్యాన్ని పట్టుకొని ప్రభువుని అడుగు. ప్రియమైన కుమార కుమార్తె, ఈరోజు నీకు సంపూర్ణమైన ప్రార్థన నేర్పించిన దేవునికి వందన తెలియచేసుకొని, ప్రార్థన చేయడం నేర్పించిన ప్రభునికి వందన తెలియచేసుకో. ప్రార్థనలో మొదటిగా దేవుని స్తుతించాలని, ఆ ప్రభుని యొక్క నామాన్ని స్తుతించాలని, రెండవది దేశము కోసం తన రాజ్యం ఈ లోకంలో రావాలని, మూడవది వ్యక్తిగత అవసరంలో ప్రార్థించాలని, నాలుగవది సాతాను శోధనల నుంచి కాపాడాలని,
ఐదవది పాపాలు క్షమించాలని, ఆరవది క్షమించే హృదయం దయచేయమని. దేవుడు ఎంతో గొప్పగా నేర్పించినటువంటి ఈ సత్యానికి ప్రభునికి మనసారా వందనాలు తెలుపు చేసుకో కుమార కుమార్తె. ఈరోజు నుంచి నిన్ను ఈ రీతిగా చేసే బిడ్డగా నిన్ను ప్రభు దీవించాలని ప్రార్థన చేసుకోండి. ఈ మా మనవలన్నిటిని నజరడిని సేత పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ పొందుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. నాదు నీవున్నదంత నీదే ప్రభు, ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయ్యా. నాదు నీవున్నదంత నీదే ప్రభు, ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయ్యా. జీవన ఊటయ ఆధారం నీవేనా, జీవన ఊటయ ఆధారం నీవే. నీవు లేక నే బ్రతుకలేను, నీవు లేక నే బ్రతుకలేను. ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా. నాద నీ ఉన్నదంత నీదేనయ్యా, ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్థుతి మహిమల కొరకు, మన ప్రయోజనం కొరకు, సత్య తిరుసభ యొక్క ప్రయోజనం కొరకు మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు, నీ మహిమ కొరకును మేము అర్పించు సమాధాన స్థుతి బలిని దయతో స్వీకరించు. ఈ బలి ఫలితముగా మేము హృదయశుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగినట్ల నీ కృపను మాకు ప్రసాదించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నొందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావని పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడు ఈ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకం. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్మ విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మలను శరీరమును ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చుచు, నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు, తన అస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రించి ఉత్థానమును అనుగ్రహించను. కనుక తండ్రి, దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేం చేసిన వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవయ్యా, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కావున తండ్రి, నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని ప్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని యొక్క శరీర రక్తమును అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ తినని తీసుకుని భుజింపుము, ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునని భోజనాంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకు, అనేకుల కొరకు పాప పరిహారమునకై దారవోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించదాం, మీ ఉత్థానం చాటేదాం, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించచ్చు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాం. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయటకు మమ్మలను పాత్రుడిగా చేసినందుకు నీకు వేలాది వందనాలు తెలుపుచున్నాం. క్రీస్తు శరీరక్తమునందు పాలువారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పోలంతో నగరపీఠాధిపతిని, మా గోవింద్ జోజి పీఠన్ గారిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారందరినీ వారందరిపై దయచూపి దేవుని కన్నితలిగి మరియమాతతోనూ పునీత పూస్త్రులతోనూ ఆదునుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను విశ్వాసంతో రెండు చేతులు చాచి జపించుదాం. పరలోకమందన్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్న మాకు నేటికి ఇవ్వండి. మా ఎద్దాపు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా ముశోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. నీ దయానుగ్రహం వలన పాపములను ముముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తుని యొక్క ఆగమనను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలతో వసించిన ప్రభువైన యేసయ్యా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరి కొరకు ఒకరం ప్రభువిచ్చే సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో యేసు ప్రభు, మన పాపాలన్నింటినీ వారి ఆయన మీద మోపి మనకు రక్షణని తీసుకొని వచ్చినటువంటి ఆ గొప్ప దేవుడు, ఆ ప్రభు ఎందుకు పిలువబడిన మనందరము ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందు. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరినీ నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రభు, ప్రతి ప్రాణి నేత్రములు ఆశతో నీ వైపు చూచుచున్నవి. అవసరము కలిగినప్పుడెల్లా నీవు వాటికి ఆహారము పెట్టుదువు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతనపరచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమప్రసాదం మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందినట్లు కృపజూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురు గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్మనందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. దివ్య బలిపూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.